హిందూ గొడవలు పెడదామనా యాంటై కన్వర్షన్ బిల్ ఆంధ్రాలో రికమెండ్ చేస్తాడట ఆయన మాటలు ఆలకించండి అలాంటి వాళ్ళని వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలి నీతి నిజాయితీ ఉన్న ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ జేపీ నడ్డా బీజేపీ లీడర్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద లేదంటే మన దేశం నాశనం అయిపోతుంది నిన్న కాక మొన్న ఆ జనసేన పార్టీ నాగబాబు గాడ్సే దేశభక్తుడు అన్నాడు పేరెత్తకుండా నేను కండెమ్ చేశాను వెంటనే పవన్ కళ్యాణ్ ఒక లెటర్ రిలీజ్ చేశాడు సరిపోద్దా అలాంటప్పుడు మీ అన్నయ్య నాగబాబు క్షమాపణ అయినా చెప్పాలి లేదా ఆయన్ని నువ్వు పార్టీలో నుండి సస్పెండ్ అయినా చేయాలి నీతి నిజాయితీ ఉంటే అందుకనేనా బీజేపీ పార్టీలో నువ్వు కలిసింది నీతి నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అవుదేమో ప్రజలకు సేవ చేద్దామేమో యూనిటీని మనం ప్రమోట్ చేయాలి హిందువులందరూ తిరుపతిలో పెద్ద టెంపుల్ ఉంది మన ఇండియాలో హిందూ టెంపుల్ అనేక మంది హిందువులు వెళ్తారు కోట్ల మంది మంచి మాస్కులు ఉన్నాయి ముస్లిమ్స్ వెళ్తారు చర్చిలు ఉన్నాయి మంచి క్రిస్టియన్స్ వెళ్తారు గురునానక్ టెంపుల్స్ సిక్స్ వెళ్తారు ఎవరికి ఏ రిలిజన్ ఇష్టం ఉంటే ఆ రెలిజన్ వాళ్ళు ఆ దేవుణ్ణి ఆ దేవతల్ని వారు పూజించుకుంటారు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నమ్ముతాను అలాగని నేను ఎవరిని కన్వర్ట్ చేయలేదే కన్వర్ట్ చేయకూడదు రిలీజియస్ కొరకు అని వాక్యం కూడా చెప్తుంది అలాంటిది యాంటై కన్వర్షన్ బిల్ తేవడం ఏంటి మన దేశంలో హిందువులు ముస్లింలు అవచ్చు ముస్లిం క్రిస్టియన్ అవ్వచ్చు వీరు వారిని పెళ్లి చేసుకోవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది రోజు రోజు ఈ అజెండా పెరుగుతుంటే ఏమైంది జయలలిత రెండు వేల నాలుగులో ముప్పై తొమ్మిది సీట్లు ముప్పై తొమ్మిది ఓడిపోవడానికి కారణం ఏంటి ఆవిడ అసెంబ్లీలో యాంటై కన్వర్షన్ రిలీజియస్ బిల్ తీసుకొచ్చింది నేను వెళ్ళాను యాభై వేల మంది పాస్టర్లు ఐదు కోట్ల మంది దాదాపు ప్రజలు ఆవిడకి బుద్ధి చెప్పారు ఒక్క ఎంపీ సీట్ కూడా వెళ్ళలేదు అలాంటి ఏం జరిగినా ఈ కరోనా క్రైసిస్లో ప్రపంచమంతా హ్యాండిల్ చేస్తూ ఫీడ్ చేస్తూ బిజీగా నేనున్నప్పటికి రాత్రంతా ఒక నిమిషం పడుకోలే ప్రోగ్రాముల్లో కాల్స్లో ఇదిలో ఉన్నా ఎందుకు మాట్లాడుతున్నాను మన రాష్ట్రం పాడవకూడదు మన దేశం పాడవకూడదు హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రిస్టియన్స్ మధ్య బౌద్ధుల మధ్య రెచ్చగొట్టకూడదు రఘురామకృష్ణరాజు గారికి బుద్ధుంటే క్షమాపణ చెప్పు ఏదో నువ్వు మీడియాలో రావాలంటే ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని వస్తావా రెండు పర్సెంట్ క్రిస్టియన్స్ ఇరవై ఐదు పర్సెంట్ ఏంటి యాంటై కన్వర్షన్ బిల్లు తేవాలని నేను మేము వైఎస్ఆర్సీపీ తరఫున మా ముఖ్యమంత్రి రికమెండ్ నువ్వు ముఖ్యమంత్రి స్పోక్స్ పర్సన్వా తాగేసి మాట్లాడుతున్నావా బుద్ధి బురా ఉందా బీ కేర్ఫుల్ దేవునితో చెలగాట వాడద్దు మహామహారాజులే నిలబడలేదు మంత్రులే నిలబడలేదు క్షమాపణ చెప్పు ఎలాంటి స్టేట్మెంట్స్ లైఫ్ లో మళ్ళీ ఇప్పుడు ఇవ్వద్దు లేదా నేనేదో ఏడు రోజులు వచ్చాను రియల్గా వచ్చి కంటెస్ట్ చేయవలసి ఉంటుంది మళ్ళీ ఎలక్షన్ లో రెండు మూడు సంవత్సరాలు నీ నియోజకవర్గంలో ఉండి నీ నీ రియల్ రియల్ కలర్ని చూపించవలసి ఉంటుంది నన్ను రెచ్చగొట్టద్దు తెలుగు ప్రజలు రెచ్చగొట్టదు దేశ ప్రజలు రెచ్చగొట్టద్దు మీ వైఎస్ఆర్సిపి జగన్ ముఖ్యమంత్రి అయి వన్ ఇయర్ అయింది పాలన బాగోవాలని నా వంతు నేను సపోర్ట్ చేస్తానన్నాను అపోజిషన్ పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి ఇతరులు ఏంటి క్రిటిసైజ్ చేయొద్దు అన్నాను ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు వన్ టూ ఇయర్స్ మనం ఆయనకి సపోర్ట్ చేయాలి మనం ఆయన చేయలేకపోతే ప్రజలే ఆయన టైం వచ్చినప్పుడు అలాంటిది నువ్వు మేము బయట ఉండి ఒక దైవజనుడిగా ఒక శాంతిదూతగా ఒక ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా మేము వైఎస్ఆర్సిపికి ఒక కొత్తమైన కొత్తగా ఆయనకి ఆయన ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తుంటే నువ్వు పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేస్తున్నావు ఏంటయ్యా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఇది మొదటిసారి కాదు రెండోసారి కాదు ఇది మూడోసారి అందుకే నేను సహించలేకుండా నీ పేరు పెట్టి నీకు వార్నింగ్ ఇస్తున్నా బీ కేర్ఫుల్ దేవుడు పైనున్నాడు సహించడు హిందువుల మధ్య క్రిస్తువులు క్రైస్తువుల మధ్య ముస్లిం మధ్య గొడవలు పెట్టడానిక రిజైన్ చేసేసి బీజేపీ పార్టీలో చేరు ఇంక నీకు గతి లేదంటే జైలు నుంచి తప్పించుకోవాలంటే సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవాలంటే రఘురామకృష్ణరాజు అంతేగాని నీచి నిదాయితి లేని మాటలు మాత్రం మాట్లాడద్దు ప్రాణహాని ప్రజలకు తీసుకురావద్దు రెస్పాన్సిబుల్ కామెంట్స్ ఇవ్వాలి చేతనప్ప మాట్లాడే మాయ్ నువ్వు మాట్లాడుతున్నా ఒకసారి విను నువ్వేం మాట్లాడావు ప్రజలందరూ వెళ్ళి టైమ్స్ నా ఇంటర్వ్యూ రఘురామకృష్ణరాజు చూడండి చీ అంటారు ఊర్లోకి రానివ్వరు ఎవరు యూనిటీని ప్రమోట్ చేయండి అయ్యా నరహత్యలు ప్రమోట్ చేయకండి గాడ్స్ అలా మహాత్మా గాంధీని చంపిన అలాంటి నరహంతకుణ్ణి దేశభక్తులు అనకండి మాట్లాడేటప్పుడు బుద్ధి బుర్రా ఉండి మాట్లాడాలి ఒకసారి ఆలోచించి మాట్లాడాలి ఎవరిని దేశభక్తులు అంటారు దేశ నేతని ఫైట్ చేసి దేశం కొరకు ఫైట్ చేసి ప్రాణం పెట్టి అలాంటి మహాత్మా గాంధీ ఆయన క్రిస్టియన్ కాదు ఓ హిందువే అంత మహాత్మ అన్నాం అంటే ఏంటి మంచి ఆత్మ అలాంటి ఆయన్ని చంపినోడు ఈరోజు మీరు పూజిస్తారా ప్రమోట్ చేస్తారా ఎక్కడికి వెళ్తుంది మన దేశం అందులో మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని ఎవరు పాడు చేయడానికి ప్రయత్నించినా మనం అందరం కలిసిపోదాం ప్రజలారా గుర్తించుకోండి ప్రతి ఒక్కరం కలుద్దాం